వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర పెదకొమర్ల వారికి కాలజ్ఞానము చెప్పుట. నేను చెప్పబోవు ఈ కాలజ్ఞానము ఇహ పరంబులు మీకు సౌఖ్యమును సమకూర్చ దేవ రహస్యము. ఈ కలియుగము 5000 సంవత్సరములు గడిచిన అనంతరము ఈ లోకమున ధర్మము నశించును, అధర్మము ప్రబలును, అన్యాయము న్యాయమౌను, న్యాయము అన్యాయమౌను, కళ్ళ నిజమగును, నిజము కళ్ళయగును, క్షణిక సుఖములు దేల్చు లౌకిక విద్యలు అధికమగును, స్త్రీలు పురుషులు జాతులు రెండేయని వాదులాడుదురు, వేదశాస్త్రముల విప్రుల కల్పనయని, వర్ణాశ్రయములు కట్టుకదలని, మాతంగులము పవిత్రులము అని, పశుపతులమగు మేము మిన్నయని, బ్రహ్మబంధువులమని, మంత్రతంత్రములేమిటి విద్యలని వాదులాడెదరు. భక్తి జ్ఞాన వైరాగ్య పౌరుషములు పట్టుదప్పును, విపరీత జ్ఞానము వెలువడును. భార్యాభర్తలు, సోదరులు, సోదరీమణులు, బంధువులు, గురు శిష్యులు, రాజసామంతులు పరస్పరము మోసగించుకొందురు, మాన ప్రాణములు కొల్లగొట్టుదురు. ఋతువులు కాలము గతి తప్పును, పంటలు తెగుళ్ళు పెరుగును, ప్రభవ పార్థివల మధ్య ప్రళయమొచ్చేను, ప్రజలు పశువులు పంటలు నశించేను, ప్రాణము లేని బండ్ల వల్ల, ఉప్పొంగిన సముద్రముల వల్ల పల్లె పట్టణ ప్రజల వైరములు పాలై రచ్చకెక్కి నశింతురు, ప్రజలే రాజులవుతారు, కాశీయందే భక్తులుందురు, పడమటి దేశమును స్త్రీలు ఏలెదరు, ఉత్తరమున కత్తులాడును, దక్షిణాన తగవులు చెలరేగి చత్తురు, రుద్రభూములందు భక్తులు దయింతురు, తల్లిదండ్రులు స్త్రీలను నమ్ముదురు, జితేంద్రియములు ధనుర్బాణములు చత్తురు, శూద్రులు ధర్మబోధలు చేతురు, యథా ప్రజా తదా రాజాయై పరిణమించురు. అరిక పంట గొర్రె పాడమిక్కుటమగుట స్త్రీలు రాజ్యమేలేరు, ఆకాశము రక్తవర్ణమయ్యేను, కొండంత నక్షత్రం ఉదయించును, అనేక నామములతో అది పిలవబడును, దానిని చూచి పెక్కుమంది చత్తురు, వీరభోగ వసంతరావతారుడనై నేను వచ్చు సమయమున అనుకొన్న పనులు గడియలో నెరవేరుచుండును, చీమ ఏనుగువలే అగుపించును, పంది కడుపున ఏనుగు పుట్టేను, 5 తలల మేకపోతు పుట్టును, పొత్తిళ్లలోని బిడ్డలు మాట్లాడుదురు, గోగర్భమున గల లేగదూడ లగపడును, చేదు తీపగును, తీపి చేదగును, వేప చెట్టును అమృతము పుట్టును, అమావాస్య నాడు పిడుగులు పడి చుక్కలు నేలరాలును, కొండలందు కేకలు పుట్టును, గోవునకు 5 శిరస్సులు 2 యోనులు గల దూడ పుట్టేను, 1 యోని ఆవు యోనిగను మరొకటి మానవ యోనిగను ఉండును, గోవు గర్భాన నరుడు పుట్టును, ఇత్తడి బంగారమట్లు చలామణియగును, నాగుమల్లెలు నశించును, నా మహిమ నెరిగిన భక్తులు నన్ను పూజించుచుందురు, అట్టి వారిని తల్లి బిడ్డను కాచిన చందమున పోషింతును, ఆకాశమున సూర్యుని మహిమలు మనుజులు కనపడును, అది నా రాకకు గుర్తు, సూర్యుడు పచ్చగాను మనిషి వలను అగుపడును, భావచావ వత్సరమున నదులు పొంగును, 25 పట్నాలలో రక్తము పారును, భూమి నిండు ఓంకారము వినపడును, పల్నాడులోని విప్రుని ఎంటగల కాకరపాదున చింతకాయలు కాచును, బనగనాపల్లెలోని కాలజ్ఞాన పాతంపై గల చింత చెట్టును జాజిపూలు పూయును, కనకదుర్గ కొండపై కలహములు పుట్టి కొండ పగుల నిలవ నీడలేక దుర్గ కందమల్లయ్యా పల్లె చేరుకొనెను, 7 పుట్ల నల్లుల కృష్ణానదీ తీరాన రాలును, పాపాగ్ని మఠము మహోన్నత స్థితి అందుండును, కుంభకోణమున గుమిగూడి మూలవి రాట్టు రూపు మాయును, 5 ఏండ్ల బిడ్డలు భవిష్యత్తు చెప్పుదురు, కాశీలో పంచవన్నెల చుక్కలు మెంట పొడుచును, జగన్నాథుడు చంద్రగిరిని చేరుకొనెను, అనేక ఉత్పాతములు కలుగును, దేశము అల్లకల్లోలమగును, కరువు కాటకములు కలుగును, ధనవంతులు దరిద్రులగుదురు, మిట్టలు గుంటలు సమానమగును, బెండ్లు మునుగును, గుండ్లు తేలును, జనులు 15 పాళ్ళు ఉత్పాతములు పాల్పడి నశింతురు, ద్వాదశాక్షరిని 12,000 జపించిన వారికి నేను ప్రత్యక్షమై కాపాడును,
రక్తాక్షియందు చిన్న పట్టణమున ఏడేండ్ల బాలికకు నాలుగు చేతులు మూడు కళ్ళు నెత్తిన కొమ్ములు గల బాలుడు జన్మించి 20 దినములు జీవించాను. ఆ వెంట వీరభోగ వసంతరాయుడనై నేను వచ్చెదను. 32 బిరదములు దాల్చి దుర్మార్గులను సంహరించెదను. కర్నూలు కుత్తరాన శివాలయంలో వేప చెట్టు పుట్టి పార్థివలో దానికి 1 మాసముపాటు మహోత్సవములు జరుగును. ఆ తదుపరి చెడువాసన పుట్టి అచ్చటివారు బొబ్బలచే చత్తురు. హోణ విద్యలు నేర్చి జ్ఞాశూన్యులై అధర్మములు ప్రోత్సహించేరు. సువర్ణముఖిలో 11 గురు భక్తులు పుట్టెదరు. బంగాళమున జనులు జలము పాలవుదురు. 3 నెలల పసివాడు పెద్దలతో తర్కమాడును. నరుడు నక్కవలే అరుచును. నక్క పందివలె మొరుగును. పంది నాయనా అని ఏనుము సుమా అనియు కేకలు పెట్టును. అరచేత పుండ్లు మోకాళ్లల్లో మంటలు తొడల్లో పోట్లు పుట్టును. అగ్నివర్షము విషగాలులు కొండ శిఖరములు కూలి దుష్టులను అనేకులు రాలిపోవుదురు.